తెలుగు సాహిత్యంలో బుడుగు పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర. దానిని సృష్టించిన వారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అనడం కంటే బుడుగు వెంకటరమణ గారు అనే ఆయన్ని పిలవడం ఉదాత్తం. హాస్యమందన అరుణ అందవేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మ అన్నారు ఆరుద్ర. ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించిన పాత్రలన్నిటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందింది బుడుగు పాత్ర. ఆ బుడుగు పాత్ర ఎప్పటికీ మనందరికీ కాదు, దాన్ని సృష్టించిన ముళ్ళపూడి వెంకటరమణ గారి కూడా అభిమాన పాత్రే. తొందరగా బుడుగులోకి ప్రవేశిద్దాం. ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు. ఎన్ని రకాలు నేను చెప్పలేను, 10 రకాలు ఉంటాయేమో. ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మగ మాస్టర్లు, ఆడ మాస్టర్లు, కళ్ళజోడివి, నల్లకోటివి, ఇంకా గుండు మాస్టర్లు, పిల్క మాస్టర్లు. పూర్వకాలంలో నాకు ఈ 2 ఉండేవి. మాస్టర్లు కాదు, గుండు పిలకాను. కొంతమంది చూడటానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లా ఉంటారు, కానీ నిజంగా కాదు. కొంతమంది చూడటానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు, కానీ నిజంగా అవును. ఇంకొంచెం మంది చూడటానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే. అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు, కొందరు ఉత్తినే తిట్టుతారు. మా ఇంట్లో బామ్మ, నాన్న, బాబాయ్ వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట. పొద్దున్నేమో అమ్మేమో బామ్మకి వంటకు కావాల్సినవన్నీ చప్పున ఇయ్యాలి, ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా ముఖం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది. అమ్మ నన్ను ఎప్పుడైనా కొడితే నాన్న అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తాడు. నేను దెబ్బలాట అనుకున్నాను, కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు. మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద వేలుతో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోపడుతుందా? అమ్మ మాత్రం ఏడవదు, ఓలా నవ్వుతుంది. అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది. నేను కూడా అలా నవ్వగలను. ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నవ్వుతుంది. ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు. ఇంతట్లోకి నాకు ఆకలేసింది. అమ్మ ప్రైవేట్ అయిందా, ఆకలేస్తోంది, అన్నం పెట్టుదు కానీ అన్నా. అమ్మ కోపం వచ్చింది కాబోలు, కానీ అప్పటికి ఇంకా నవ్వు పూర్తిగా అయిపోలేదు. అందుకని రెంటుతోటి ఛీ, ఓ కిరీ వెధవకానా అంది కోపంగాను నవ్వుతూను. నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని. ఇగో ఈ పెద్దవాళ్ళే ఎప్పుడు ఏమిటి సరిగ్గా చెప్పరు, దీన్నే లోపం అంటారట. ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం. ఇంతెందుకు? ఆవేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా, లెక్కలో ఏవో. అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు. వచ్చి నన్ను చూసి, ప్రైవేట్ చెప్పించుకుంటున్నావా బాబు అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవళ్ళు వచ్చి మాట్లాడకూడదన్నాడు బాబాయ్ పొద్దున్న. అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా. ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా, అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది. ఛీ, పోకిరి వెదవకానా అన్నాను. అంతే, ఇంకేం అనలేదు కదా. కానీ బాబాయ్ మొట్టికాయ వేసేశాడు. అంతట్లోకి బామ్మ వచ్చి ఆరిబిడుగా అంది. అమ్మ వచ్చి డిప్పకాయ వెధవా అంది.
ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా హారీ బడవా అనేశాడు. ఇంతవరకు నా తప్పేమిటో వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. మాస్టారు అంటే దేవుడు అని మాత్రం చెప్పారు, అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు. అప్పుడు వచ్చిన వాడే నా కొత్త ప్రైవేట్ మాస్టర్ అట. ఎవడికి తెలుసు, ముందస్తుగా చెప్పకపోతే మహామహా మా బామ్మకే తెలియదు అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళేనా చెప్పాలి, లేకపోతే అమ్మ నాన్న అయినా చెప్పాలి, లేకపోతే ఇలాగే అవుతుంది. ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు. నేను మంచివాడిని కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకిపెదవా అన్న ఫోన్లే కదా అని ఆ మాస్టర్ చేత 3 రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను. అదే ఇంకోడైతే నా ఒక్కోరోజు కూడా ఛాన్స్ ఇవ్వడు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారనుకో, వాళ్ళందరూ నిజంగా మంచివాళ్లే, నేనంటే ఇష్టం. కానీ పాపం 2 రోజులు 11 రోజులు అయ్యాక వాళ్లే మానేసేవాళ్ళు, నన్ను భరించలేదు అని చెప్పారట నాన్నతో. భరించడం అంటే మొయ్యటం అని బాబాయ్ చెప్పాడు. కొత్త అబద్ధం, నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడూ అనలేదు కూడా. అయినా వాళ్ళు అలా అనడం అన్యాయం కదూ అని అడుగుతున్నాను. అయితే అన్యాయం అని తెలియదు వాళ్ళకి, అపార్థం తెచ్చుకున్నారన్నమాట, అంటే కోపం తెచ్చుకోవడంట. ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి? ఒక మాట చెప్తా విను, నేనున్నాననుకో నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మాస్టారు ఒక్కొక్క లాంటి వాడు. ఒక మాస్టర్ ఏమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడం వైపుకి తిప్పుతాడు కదా, ఫోన్లే అని ఊరుకుంటావా, ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడు వస్తాడు కదా, వాడేమో ఆ చెవిని కుడి వైపుకి వెళ్ళిపెడతాడు, మళ్ళా ఇంకో మాస్టర్ ఎడం వైపుకి తిప్పుతాడు, ఇలా అయితే చెవి పాడైపోదు. అంతేగాని కుర్రవేధ, వీడి చెవిని ఇదివరకటి మాస్టర్ ఎటువైపు వెళ్ళేశాడని అడుగుతాడా అని చూస్తాను. ఎవడు అడగడు పోని, మా అమ్మ నాన్న ముందస్తుగా చెప్తారా? చెప్పరు. నేనెందుకు చెప్పాలి? చెప్పను. ఇప్పుడు చెప్తున్నాను అనుకో, ఏమిటంటే ముందు మాస్టర్లకి సలహా ఇస్తాను, ఎందుకంటే మాస్టర్లు అంటే గురువు, గురువు అంటే దేవుడుట, అందుకు.